హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి, నేను ఒక వాస్తు సలహాదారుని. అయితే చాలా రోజుల నుంచి చాలామంది ఒక ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, మాకు రియల్ టైంలో ఏవైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ప్రాక్టికల్గా ఒక్కసారి చూపించండి అని చెప్పి చాలామంది చెప్పడం అనేది జరిగింది. అయితే ఈరోజు మేము చిదురప్ప అనే గ్రామంలో, ఇది బేగంపేట్ ఏరియా, యాక్చువల్గా పటంచెరు నుంచి దౌలతాబాద్కి మధ్యలో ఉంటుంది. సో ఈ ఏరియాకు వచ్చి వీళ్లకు కంప్లీట్ ప్లానింగ్ నేనే ఇవ్వడం జరిగింది, ఎగ్జిక్యూషన్ నేనే చేస్తున్నాను. అయితే బ్రహ్మస్థానానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి, సో ఇక్కడ ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ టోటల్ 12 పిల్లర్స్ వచ్చాయి. సో ఈ పిల్లర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నేను చూపించడం అనేది జరుగుతుంది. సో మనం స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దాం. ఈ పిల్లర్స్ మొత్తం కూడా చూడండి, ఎందుకంటే ప్రాక్టికల్ అనుభవం అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అయితే చాలామంది రిక్వెస్ట్ ప్రకారం, సరే ఇంకా నేను ప్లాన్ ఇస్తున్నాను కాబట్టి నేను దగ్గరుండి వీటన్నిటినీ కూడా గమనించడం అనేది జరుగుతుంది. సో మీరందరూ ఈ విధమైనటువంటి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు కూడా బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఇక్కడ ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు డీటెయిల్స్ చూడండి. సో ఫస్ట్ వన్ ఇది వచ్చేసేసి యాక్చువల్ మనకు నార్త్ ఫేసి, ఇది ఇక్కడ చూడండి, బయట నుంచి చూపిస్తాను మీకు. సో ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్. సో ఎంట్రన్స్ ఫేసింగ్లో మీకు కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పిల్లర్ వచ్చేసేసి ఈశాన్యం పిల్లర్, దాని తర్వాత వచ్చేసేసి తూర్పు, దాని తర్వాత మీకు తూర్పు ఆగ్నేయానికి మధ్యలో, అంటే ఇవి రెండు కూడా తూర్పు మధ్యలోకి వస్తున్నాయి, లాస్ట్ పిల్లర్ అంటే 4 4 4, టోటల్ 12 పిల్లర్స్ వస్తున్నాయి మనకు. ఇక్కడ చూడండి, అక్కడ 8 అని రాసింది కదా, అది ఆగ్నేయానికి తూర్పుకి మధ్యలో ఉన్న పిల్లర్. సో ఒక వరుసలో 4 పిల్లర్లు వస్తున్నాయి, ప్రతి ఒక్కొక్క పిల్లర్కి మధ్యలో గ్యాప్ వచ్చేసి మనకు 12 ఫీట్ ఉంటుంది. సో టోటల్ వచ్చేసేసి 12 పిల్లర్లలో ఈ బ్రహ్మస్థానాన్ని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలంటే, మనకుండే నైరుతి ఈశాన్యానికి దారం కట్టి ఆగ్నేయానికి వాయువ్యానికి దారం కడితే అది కరెక్ట్ ఎక్కడ వస్తుంది చూడండి, ఇది ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద హౌస్. ఇది కేవలం కన్స్ట్రక్షన్కి సంబంధించి మాత్రమే. చాలామంది తప్పులు ఏం చేస్తున్నారంటే, ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ, అంటే బ్రహ్మస్థానంలో రాకుండా కొంచెం అటుపక్కో ఇటుపక్కో చేస్తున్నారు. అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇది బ్రహ్మస్థానానికి దగ్గరుందేమో అని అనిపిస్తుంది, కానీ రియల్ టైంలో ఏమవుతుందంటే ఒక పిల్లర్కి ఇంకొక పిల్లర్కి 12 ఫీట్ల గ్యాప్ అనేది వస్తుంది మనకు. సో మీకుండే డౌట్ ఏదైతే ఉందో ఆ డౌట్ ఈ వీడియో ద్వారా నీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో బ్రహ్మస్థానంలో రాకుండా మీరు చేసుకుంటే అది చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ.